హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలామంది పర్సనల్ డిసబిలిటీ ఉన్నటువంటి ఈ వాళ్ళైతే మనల్ని పర్సనల్గా అయితే అడగడం అనేది జరిగింది. సో బ్రదర్, మాలాంటి వాళ్ళ కోసం ఏం జాబ్స్ లేవా అనేసి సో నేను చాలాసార్లు అయితే అనుకునేవాడిని. సో వారి కోసం అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం అనేది జరిగింది. సో మనకి యూత్ ఫోర్ జాబ్స్ ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో అయితే పర్సనల్ డిసబిలిటీ ఉన్నటువంటి వారికి 1 మంత్ ఉచిత శిక్షణ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కరోనాకి ముందు ఈ శిక్షణ పూర్తిగా క్లాస్ రూమ్ ద్వారా అయితే ప్రొవైడ్ చేసేవారు. ఇప్పుడు అయితే మనకి ఆన్లైన్ ద్వారా అయితే 1 మంత్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఈ ట్రైనింగ్ వచ్చేసి పర్సనల్ డిసబిలిటీ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది. వీళ్ళైతే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య అయితే ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉన్నట్లయితే సరిపోతుంది. మనకి ట్రైనింగ్ టైంలో సాఫ్ట్ స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, అయితే జాబ్ ఓరియంటెడ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే వీళ్ళు నేర్పించడం అనేది జరుగుతుంది. సో మనకి ట్రైనింగ్ అయిపోయాక 1 మంత్ ట్రైనింగ్ అయిపోయాక సర్టిఫికేట్తో పాటు మనకు ఉద్యోగ అవకాశాలు అయితే ఇప్పివ్వడం అనేది జరుగుతుంది. ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చేసి మనకి రీటైల్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, అలాగే హాస్పిటాలిటీ, అలాగే బీపీఓ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు అయితే వీళ్ళు కల్పించడం అనేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయితే పర్సనల్ డిసబిలిటీ క్యాండిడేట్స్కి చాలా మంచి ఆర్గనైజేషన్ కాబట్టి చాలామందికి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు తెలిసినటువంటి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పర్సనల్ డిసబిలిటీ మిత్రులు మన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళు ట్రైనింగ్ అనేది తీసుకొని ఉద్యోగ అవకాశాలు అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఎవరికైనా మీకు మరింత సమాచారం కావాలి, మేము అడ్మిషన్ తీసుకొని శిక్షణ పొంది ఉద్యోగం తీసుకుంటాము అని అనుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ.